కొండంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు దహించే బాధల మధ్యన సహనమే వెలుగు గోరంత దీపం చిగురంత ఆశ జగమంత వెలుగు కన్నీళ్ళైన తాగి బతకాలి నీళ్లు లేని ఎడారిలు కన్నీళ్ళైన తాగి బతకాలి ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు చిగురంత ఆశను చూడు చిగురంత జగమంత వెలుగు గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు రామచంద్ర ఇంట్లో విశాలాక్షి లేదా? లేరండి, సినిమాకి వెళ్ళారు. అంటే నువ్వు కొత్త కోడలో ఉన్నమాట. పేరు పద్మావతి కదా, లక్షణంగా ఉంది. ఎండన పడి వచ్చాను, కాసిన మంచి నీళ్లు ఇంకాసిన కాఫీ నీళ్లు ఇవ్వు తల్లి. ఇదిగో అమ్మాయి, నీ పేరేమిటన్నావు? పద్మావతి కదా. ఇంతకో నీ పెళ్లికి నేను ఎందుకు రాలేదో తెలుసా? మీ అత్త మూలంగానే పెళ్లి ఓ వారం ఉందనగా మీ అత్తగారు వచ్చి నా కాసులపై ఎరువడిగింది. పోతే నీ కొడుకు పెళ్లికి నేను రావద్దటే అన్నా. పోసి పెడుతావు నేను ఎలా వెళ్ళని, అందుకే నీ కాసులపై అడిగాను అంది. మరి నేను మాత్రం ఎలా రానే అన్నా. పోయి కోడలు వచ్చాక ఇక్కడే దిద్దు విను దిద్దుగలే అంది. మరి మీ అత్తగారికి గుర్తుండాలా? పెళ్లి నుంచి రాగానే నా సొమ్ము నాకు తెచ్చి వాళ్ళ పువ్వులో పెట్టి హబ్బే అలా చేస్తే అది విశాలం ఎందుకైంది? సొమ్ము ఒకరిది సోకొకరిది అని ఉప్పు తక్కువ ఎరుగుచ్చినందుకే మా ఆయన చిక్కుపోతారు. అది తెచ్చుకుని ఇలా తిరుగుతున్నానంటే చీరి పారేస్తారు. ఎల్లుండి కాకినట్లో మా చెల్లెలు కూతురు పెళ్లి, కాసులు పెళ్ళి లేకుండా ఎలా వెళ్ళని చెప్పు. ఎట్టిప్పుకెళ్ళా ఎవరు పట్టించుకోరు, కానీ ఆ నగ మెళ్ళో లేకపోతే మాత్రం ఏది అని అందరూ అడుగుతారు. అది మెళ్ళో ఉంటే ఇంట్లో దీపాలు అక్కర్లేదు అంటారు మా వారు. అంటే చూపించి ఆయన 4000 గుమ్మరించి మరీ చేయించారు. మరి ఎలాగమ్మా ఇప్పుడు ఏం చేయను? వచ్చేస్తారండి.
కాసేపుంటే మావారు వస్తారు ఇంటికి. ఈ సంగతి తెలిస్తే నరికి పారేస్తారు. ఇదిగో మా వారు మీ మామగారులా తాగుమోతో ఇంకోమోతో అయితే నేను మీ అత్తగారులా ఊరేగింపు తిరిగి రావచ్చు. కానీ వరలాంటి వారు కారే అయినా ఏ మాట కామాట చెప్పుకోవాలి. నీ మొగుడు మాత్రం చాలా బుద్ధిమంతుడు. వస్తానమ్మా మరి. ఇక్కడ కూర్చునే బయట హాల్కే పోయి కాస్తాను. నగ తీసుకుని అట్నే చట్టేపోతాను. చూడు మీ అత్తగారు నాకు కనబడకపోతే ఇక్కడికి రాగానే చెప్పు. ఇలా కాంతమ్మ పిని గారు వచ్చి వెళ్ళింది, కాసులపై రాత్రి రాత్రి పంపమంది అని చెప్పు. చూడమ్మా కాస్త గట్టిగా చెప్పు. ఇలాంటి విషయాల్లో తనకి భ్రమ చూడలే. వస్తానమ్మా తలుపేస్తా. నా కంటి జరిపించి దీని మీద నాలుగు వరకు మరించి చేయించుకున్నాను. వదిని గారు కొంచెం ఉండు. గజ్జలు వడ్డాను, పనకసలు, చంద్రహారాలు, ఒలికీలు ఎన్నున్నా మా వారికి ఇదంటేనే ఎంతో ఇది. ఇది మెళ్ళా ఉంటే ఇంట్లో దీపం అక్కర్లేదంటారు మా వారు. పాడు పుచ్చరని ఇదమ్మా ఇందిరా ఇంటికి వచ్చాం. దిగు అబ్బా తలనొప్పి కాఫీ వదినా. ఏమిటి ఇంట్లో దాకా వస్తావా ఇక్కడికిదేమన్నారా? అయ్యో అయ్యో అమ్మగారండి జీతం అండి. ఏమిటి ఇంకా నెల దొరకండానే? అయ్య బాబు ఇవాళ 6వ తారీఖు అండి. మా జీతాలు 7వ తారీఖున పైగా అప్ప పిచ్చడు పోరి మరి తీసుకెళ్ళావు. పాడు పిచ్చడు పిల్లకి తల్లి కూడా వచ్చింది. తాకలా పెట్టారమ్మా. ఒక 5-6 ఇవ్వండి అమ్మా. రేపు తిండి గింజలు డబ్బులు లేవు. రేపు మాకు మ్యాట్రీ టికెట్ లేవు. పాపా 7వ తారీఖు చూడు. ఏమా ఏం కప్పు మునిపోయింది మళ్ళీ వచ్చావు? ఇంట్లో కాళ్ళు నిలవడలేదా? ఏమిటా చూపులు? నా కాసుల పేరు ఏమైంది అనేనా? నా కర్మకాలి దొంగతచ్చినాడు కత్తిరించిపోయాడు. నేను లేచిన వేళ చూసిన మొహం అలాంటి పోతపోయిందిరా. అయినా నీకెందుకు ఆడాలని? నీ పాపసం ఏం కాదుగా. నా కంటి జరిపించి దాని మీద 4000 కుమరించి చేయించుకున్నాను. ఆగలగా మాట్లాడుతుంటే అలా మొహం తిప్పుకుపోతావే. అకాంతం ఏం చెప్పింది? ఆ కాసుల పేరు తందే అందా? తనే నాకు ఎరిగించానందా అంటుంది దొంగ పీనుగా. నేను ఇంట్లో లేనప్పుడు రావడం, నా మీద పితూరులు చెప్పడం, నువ్వు చెవులెక్క దిశ వెండవునా? పైగా పెద్దదాన్ని నన్నే నిలదీసి అడగడమా? ఇదిగా ఒకవేళ నేను చచ్చినది నా కూతురికి ఇస్తానగా నీకు కాదేవ్. అమ్మో కలికాలం కోడాడు రా నాయనో, కలికాలం కోడాడు. సేయ్ నీకు అంత ఇదైతే నీ బాబిస్తానని కట్నం డబ్బు 10,000 ఇమ్మనవే నా కూతురికి దిష్టి తీసి నీ కాసు పెట్టేస్తానే. షమ్మా ఇదిగో కాస్త కాఫీ టిఫిన్ తగలేనా మొహన? ఎండర పడొచ్చాం. అదేమో తల్లెప్పని ఏడుస్తుంది. కాస్త దారిణ్యా లేదా? టిఫిన్ రెడీగా ఉందండి. టిఫిన్ రెడీగా ఉందట? మరి ఆ సంగతి చెప్పవే. నన్ను బాగించి చంపడానికా? గుట్టుగా నువ్వు చేసే పనులు ఎవరు కనపడవు. గట్టిగా నివేసి కాకలు ఊరు వాడ అందరికీ వినపడతాయి. అమ్మ కాలి కోడళ్ళు, అమ్మ కోడళ్ళు తరగదే. అమ్మో కాఫీ బాబా ఉప్పు వద్దు. ఏం తల్లి అలా ఆర్దిస్తూ ఉండడమేనా నా మొహాన్ తగలడం? ఏమైనా ఉందా ప్రసాదం? అబ్బా ఉప్పు కషాయం. ఏం పిల్లలో ఏం తల్లులో ఓ వంట మార్పు నేర్పడం ఏమైనా ఉందా? ఎంతసేపు చీరలు చుట్టుపడ సినిమా వెతపడ పెళ్లి చేసి పడుతాయిలా అక్కడ తోడు. తూపులు కనబడుతుంటే చెప్పలేని ఆయి ఎంతో వె
చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. నీళ్ళు మంచి నీళ్ళు మా ఇంత కుమ్మని నా మొహాన్ని కొట్టి నీళ్ళు లేదు దెక్కడి చావాలా ఏమో నేను చచ్చిన చావాలి నీళ్ళు బలమే చోట్లేదని కింద పెట్టానండి. మరి ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. అయ్య నా తల్లి ఇప్పుడు నిన్నేమన్నానండి తల్లి ఇంత రసా మీ అయ్య 10,000 కట్నం ఇస్తానని మాట ఇచ్చి ఎగ్గొట్టాడు ఉన్న మాటండి తప్ప ఆ కచ్చ కడుపులో పెట్టుకుని నన్ను ఇలా రాసి అంపారు పెడతావా తిండి పట్టి నీళ్ళు ఒకటి చంపుతావా రేపు రాష్ట్రం నీళ్ళు అడిగితే చెంపుతా ఇస్తావా చూసావా చూసావా దీని పొగరు హరి చచ్చిన బదులు చెప్పదు అవునులే కన్న కొడుకు తెలియకపోతే కొడం చెందుకు కాదంటుంది అమ్మా కాస్త మెల్లిగా అరవకూడదు అరగమ్మా కోపం వచ్చిందా
ఒడ్లు గొడ్లు కొనుడు. వస్తున్నాను. ఆశీర్వాదం చాలు, తలుపు తీసేయండి, దయచేయండి. ఇల్లు గుర్తొచ్చిందా? సిగ్గు లేకపోతే సరి. తిండి తింటారా? జీతం తెచ్చారా? 7వ తారీఖు రేపు. ఇదిగా రేపు మ్యాట్నీ టికెట్, కొత్త సినిమా. ఎయిర్ కండిషన్ ఆలే, పవలింపు ఇంటా బయట. కట్నం సంగతి ఉత్తరం రాశారా? చూడు, ఆ కట్నం డబ్బు 10,000 పట్ల. ఇప్పుడే ఎందుకు నాన్న? మీ మామగారికి ఏదో అర్జెంటు పని ఉందట. ఎప్పుడైతే నేను మా పబ్లిక్ గా ఇచ్చేది కాదుగా. మీరు అసలు కట్నం ఇవ్వనాల్సింది. మీ తరం నాటికైనా ధైర్యం వస్తే. స్నేహితుల దగ్గర సెలవు తీసుకుంటున్నావమ్మా. పట్నవాసంలో కొత్త రకం స్నేహాలు కలుస్తాయి కాబోలు. కాగిత పూలు, ప్లాస్టిక్ లెటర్లు. రామ్మా. నీకు ఒంటి నిండా నగలు పెట్టలేకపోయామని మీ అమ్మ బాధపడుతోంది. మీ చెల్లాయి దాని మెడలో గొలుసు గాజులు నీకు ఇచ్చేయాలంటోంది. అది ఇచ్చినా నేను పెట్టుకుంటానా నాన్న? నాకు తెలుసమ్మా, మీ అమ్మకి తెలుసు. అయినా మమకారం అలాంటి. నీ అందం, ఆరోగ్యం, నీ చదువు, సంస్కారం, ఇవే నిజమైన నగలు. నీ వినయం, వందనం, నీ నిగ్రహం, నిదానం, ఇవే నిన్ను కాపాడే ఆయుధాలు. అమ్మా, పుట్టిల్లు వదిలి రేపటి నుంచి అత్తింటికి వెళుతున్నాం. ముత్యం 3 రోజుల్లో అత్తిల్లే పుట్టిల్లుగా మార్చుకోవాలి. ఇక నుంచి అమ్మ, నాన్న, గురువు, దైవం, స్నేహితుడు అన్నీ నీ భర్తే. మంచైనా చెడైనా అతనితోనే పంచుకోవాలి, అతనికే చెప్పుకోవాలి. నిన్ను చూసి ఇతరుల కన్ను గుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడకు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. తండ్రిగా, స్నేహితుడిగానే నీకు ఇచ్చే సంపద ఈ నీతి వాక్యాలేనమ్మా. ప్రతి గుండెలో గోరంత దీపం ఉంటుంది. కటిక చీకట్లా కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ దీపమే కొండంత వెలుగై దారి చూపుతుంది. ఆ దీపం పేరే ధైర్యం, దాని పేరే గెలవగలనన్న ఆశ, చిగురంత ఆశ. నీవు హాయిగా సంతోషంగా ఉన్నప్పుడే కన్నవారిని తలుచుకు, వారిని చూడటానికి రా. నువ్వు ఓడిపోతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు, అది నా పెంపకానికి అవమానం. నీవు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి, నీ కష్టాల్ని నువ్వే భరాయించుకోవాలి. Come here.
అయ్యో 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 ఇప్పటి నుంచి గుమ్మడికాయలా కనిపిస్తాను. ఏ లేదు, టూర్ వెళ్ళాను కదూ, అందుకే వీడి పెళ్లి కూడా రాలేకపోయాను. ఎరా ఛాంపియన్, ఎదురు హీరోయిన్ పిలు పద్మా. పద్మా, ఓ పద్మా, ఓ మంచి మర్యాద ఏమైనా ఉందా? ఇంటికి వచ్చిన వాళ్ళ కాఫీ మంచి నీళ్ళు అడగడం ఏమైనా ఉందా? పద్మావిడ నమస్కారం అండి. అసలు మా వాడు ఎవరో ఏమిటో తెలుసా? బ్యాడ్మింటన్ స్టార్ ఆఫ్ ఇండియా, సూపర్ డూపర్ ఛాంపియన్. నేనెవరో తెలుసా? వీడి పెద్ద ఫ్యాన్ అండి. అరేవా, సూపర్ ఛాంపియన్ కి సూపర్ బ్యూటీ జోడుకుతుంది. ఈ రోజు నుంచి నేను మీకు ఫ్యాన్ అండి. మంచి రోజు చూసి ఆటోగ్రాఫ్ తీసుకుంటాను. అందాక ఇదిగోండి మీ పెళ్లి కానుక. ఏమిటి చేయరా? మరి నాకు నేనేరా నీ కానుకని. చాలా బాగుంది. ఇందా దాచు, నువ్వు వదిన పేరెంట్ అని గిట్టు కట్టుకుంది కానీ దాచు. లవ్లీ 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 ఐస్. అయితే ఆ కళ్ళ మీద పద్యం చెప్పరా పద్మ. మా వాడు మంచి ఆసుకవి, నుంచున్న పడగా చెప్పేస్తాడు, చెప్పరా. కన్నులేమో బెదిరెను కాటుకేమో చెదిరెను, ఏమి చెప్పను నెచ్చలి, ఎంత తీయగా ఎద ఎంత తీయగా అదిరెను. అలా బొమ్మలా నిలబడితే ఎలా? మా అల్లుడి కసిన గారులు పైసం పట్టరా? అదరదమ్మది పూల రథమే సాగితే సుభాన్, అదరదా భూమి మదగ జమ్మే కదిలితే, అదర గొట్టుటలోని హూగా అత్తమ్మ
నీకు తప్ప మరొకది కూడా చెప్పమ్మా. భద్రకాళివు కావు కావు అన్నపూర్ణవు నీవు నీవు చూపు చుర్రున చేయి చల్లను మాట పెళ్ళున మనసు చల్లున. వా 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 మంచులేవి నీకు మాయరాదు మంచులు ఒక తిండి పడతావు అమ్మ కోడరా రే నువ్వు తెస్తావా పెడలు చావా పంచుకున్నాదో కోడు థాయ్ పద్మా. అర్రే మై గాడ్ ఒళ్ళు మసిలిపోతుంది. అయ్యో అయ్యో టెంపరేచర్ 104-105 ఉంటుంది. వదనండి నాకేం లేదు. ఆ సంగతి డాక్టర్ గారు నేను చెప్పాలి. ఇంత జ్వరంతో ఇంటిడి చక్రీ చేస్తున్నారా? మీరు మనుషులేనా? ఎరా శేషు నీకేనా బుద్ధి ఉందా? నేను మందులు పంపిస్తాను, రేపటి నుంచి విటమిన్లు B12 ఇంజెక్షన్స్ వాడాలి, కాఫీ వద్దు, హార్లిక్సే. బాబు మూడు పూట్ల కోడి కూర కూడా వండి పెట్టాలా? నో ప్రాబ్లం అత్తమ్మా, మీరు రెండు పెడితే నేను కూడా వస్తా. దుర్మార్గుడా అత్తమ్మ అత్తమ్మ అంటావు, మా ఇంద్రమ్మ మళ్ళీ తాడెప్పుడు కడతావు? ఈ గాడిది కట్నం డబ్బుతో దీనికి పెళ్లి చేద్దామని వీడికి ముందుగా పెళ్లి చేస్తే ఆ కట్నం డబ్బులు అంతా వాళ్ళు అగ్గొట్టారు. ఆ మాట అయితే ఆవిడ గారికి పిట్లు. నా కట్నం ఎందుకండి? కట్నం కాకుండా కనీసం ఖర్చులకైనా వద్దుటయ్యా. నో ప్రాబ్లం, గుళ్ళు పెళ్లి అంతకన్నా చౌక, నా సొంత ఖర్చులతో లేవ తీసుకుపోతా. చెప్పు పెళ్ళప్పుడు చెప్పు. మాతరం హే మాతరం, ఈ ఇందిరం నీ కూతురం, సుందరం బహు సుందరం, మా పెళ్ళికెందుకు తొందరం, బంధులం మనమందరం. ఇందిరా మందిర భక్త సుందర వదనార విందడ తాటడాడ తాడౌడౌడౌ తాటకౌ తాటకౌ తాటకౌ. అత్తమ్మ లేదా? లేరు. సినిమాకి వెళ్ళారా? అబ్బా ఈ ఎండల్లో ఎంత ఊపుకు. మే ఐ కమ్ ఇన్? ఏ సినిమాకి వెళ్ళారు? తెలీదు. సినిమాలో గినిమాలో గొడవ మనకెందుకులేండి. మీకు జ్వరం ఎలా ఉంది? జ్వరం లేదు. మీరు అలా బెదిరితే బీపీ కాస్త ఎక్కువ అవుతుంది, పట్టుకోండి. అరే బీపీ చూడాలండి. అక్కర్లేదు. నో ప్రాబ్లం, పలుచన చూనిస్తారా? వద్దు. చూడండి శ్రీమతి పద్మావతి గారు, నా కోసం చిన్న పెద్ద ముసలి ముతక మీలాంటి సుందరాంగులు వందలాది పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు. వృత్తి ధర్మాన్ని బట్టి నేను వాళ్ళని ఆపాదమస్తకం పరీక్ష చేస్తాను. వాళ్ళు మనుషులన్న ఇది తప్ప ఆడ మగ అన్న ధ్యాసే నాకుండదు. అంచేతనే తాకితే వద్దు. నాకైతే తప్పులేదు. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం. ప్లీజ్. ఓకే ఓకే, యాజ్ యు ప్లీజ్. నో ప్రాబ్లం. కనులలోని జ్వాల కదలి మోమున వెలిగి అరుణ తిలక మగుచు అదగిల్చే నా సిగ్గులేనిత
శిరసు వంచే. సర్ప్రైజ్ నీకే కాదురా, పద్మ కూడా. కుడికరి అమ్మకి, సినిమాకరి పద్మకి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేసా. కదరా, ఎలా ఉంది పద్మ? గ్రాండ్ రా, గ్రాండ్. ఒరే, నిన్న మీ ఇంటికి వచ్చాను రా, నిన్ను మీ ఆవిడ్ని టీకి పిలుద్దామని. నువ్వు లేవు, మీ అమ్మ లేదు, మీ మిస్సెస్ ఒక్కతే ఉంది. బాగుండదని గుమ్మంలో నుంచి తిరిగి వచ్చేసాను. నీకు చెప్పలేదా? ప్లీజ్. పూలు తాకినంత కందిపోయే ఎవరు దిగరాడి పాదాలు. నొచ్చుకొని నువ్వు ఈ కాదు ఇవ్వకుండానే ఆ టేస్ట్ వీళ్ళకి కంటారా? పైగా నీ ఫ్యాక్టరీకి ఫోన్ చేయగానే వీళ్ళకి ఇలా ఫోన్ చేసేసాను. మీకు ఏది నచ్చితే అది కొంచెమైనా తీసుకోవాలి. సిగ్గు సగం కాజేస్తే మిగిలిందేమిటి? ఐ లైక్ యూ. చూడ చక్కని విగ్రహానికి కారణం పరమ పాత చాద మితభోజనం అన్నమాట. చికెన్ చాలా బాగుంది పద్మ. మా బాధ గారి గురించి చూస్తే కొంచెం పట్లం కట్టి ప్రాబ్లం. ఇక్కడ సర్వ్ చేసిన ఐటమ్స్ అన్ని ముగ్గురికి సరిపడేలా వేరే ప్యాక్ చేసి ఈ అడ్రస్ కు మీ వ్యాన్ లో పంపించండి. కావలసిన డబ్బు తీసుకుని స్త్రీ పంపించి నీవి కావా. సారీ, వెరీ సారీ సార్. టెలిఫోన్ కమింగ్. ఈ పేషెంట్లు ఒకరు 5 నిమిషాలు బతకనివ్వరు. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. ఏ, అసలు ఏం తినవే? నాకేవద్దు. అతని చూపులు, మాటలు, ఆ భాష నాకు తేళ్లు చెర్లు పాకినట్టుగా ఉంది. ఇలా అంటున్నానని కోపగించుకోకండి ప్లీజ్. మనం వెళదామండి. ఇచ్చిదానా వాడి తీరేంత? ఉట్టి వెరిగెదవా. వాడు చాలా మంచివాడు. వాడి సంగతి నీకు తెలియదు. ఈ చొక్కా వాడిది, ప్యాంటు వాడిది, నేను ఆడే బ్యాట్ వాడిది, బంతి వాడిది, చేసే ఉద్యోగం వాడిప్పించాడు. మా ఇంటర్ల పదికి మందులు, టానిక్లు వాడి. నేనంటే వాడి ప్రాణం. నేను ఆటలో గెలిస్తే వాడు నవ్వుతాడు, నా దెబ్బలు వెళ్తే ఏడుస్తాడు. తాడుకున్నతమైన మనసు మంచి కవి. అంచేత వాడి మాటలు నీకు ఎబ్బెట్టుగా ఉండొచ్చు. అంతే తప్ప. ఏమిట్రా? ఒరే బ్రదర్, బ్లంట్గా కుండబద్దలు కొట్టినట్టు నీకు మాట చెప్పనా? నీ పెళ్ళం బతికి బాగుపడాలంటే ఆ కొంపలో నుంచి బయటకు వచ్చేసి. నేనా ఇడియట్? మీ ఇద్దరూను పేరెంట్ కాపురావా?
నాటకంలో సకుబాయి కథ కన్నా ఘోరంగా ఉంది మీ ఇంటి వరుస. పొద్దుటి నుంచి అర్ధరాత్రి దాకా చాకరీ, రాత్రి నువ్వు వచ్చినా ఆవు మరణానికి భయం, బీపీ పెరిగిపోతుంది తెలుసా, టాప్ అని గుండె పగిలి చచ్చ పాడమాట గాడ్ ఫర్ బిడ్. నాకు తెలుసురా, 24 గంటలో పనులే. నేను వచ్చేదాకా ఏకాకి ప్రేమగా పలకరించేవాళ్ళు ఒక్కడే లేరు. తిట్లు తిట్లు తిట్లు. నీకు సిగ్గు లేదురా, జాలి చచ్చిందరా? నా జీతం 150 రూపాయలు రా, వేరే కాపురం పెట్టి బతకలవా? నేనున్నా కదరా చచ్చ, ఇప్పటికే నా కోసం. అలా ఇప్పుడు అనుకోకు. ఇదిగో నువ్వు నేను చచ్చేదాకా నా సాయం నీకు ఉంటుంది. అది నా మోషి అయితే అసలు లీక్ చేయగలవరా? నీ డబ్బు పట్టుకెళ్ళందుకు ఎక్కడా నీ కట్నం డబ్బు? అదే మా అమ్మ వాళ్ళు అసలు కట్నం ఇవ్వలేదన్నారు. జరణి పద్మ చెప్పిందనుకో. మీ అమ్మకి నాన్నకి నిజం చెప్పడం చేత కాదు, ఈ పద్మకి అబద్ధం చెప్పడం చేతరా. వాళ్ళు లేదంటుంటే రేపు నిలదీస్తారు కదా, దాంతో రాజాలా బతకచ్చు, నీ వెళ్ళాలని సుఖపెట్టచ్చు, ఊపిరిపోయచ్చు. ఈలోగా నేను నీకు ఇంకో మంచి ఉద్యోగం ఇస్తాను. మా నాన్న ఇవ్వనంటే బయటకు వచ్చేసేయి, నో ప్రాబ్లం. ఏమున్నా కదరా చెప్పై, నీకు కట్నం డబ్బు కావాలా? ఎక్కడుందిరా కట్నం డబ్బు? అసలు ఆ కట్నం ఇచ్చిన వాడేవాడరా? ఇస్తే మాత్రం నీ కన్న తండ్రి నీకు జమా ఖర్చు చెప్పాలా? నీ డబ్బు నీకు ఇచ్చేయాలరా రాస్కల్? అయితే నా డబ్బు కూడా నాకు ఇచ్చేయరా? నిన్ను పాతికేళ్లు పెంచి పోషించి పెళ్లి చేసిన ఖర్చులన్నీ బిల్లు రాస్తాను, కట్టరా? ముందు ముందు కట్టరా? 200 రూపాయలు తీసుకోరా? అసలు ఇది వీడికి పుట్టిన బుద్ధి కాదండి, అయినా వీడికింత తెలివి ఎక్కడ ఏడిచింది? ఇదంతా అది కాదు కాదు కాదు, ఆ అమ్మగారు మహిమ. అమ్మ కోడళ్ళు అమ్మ కోడళ్ళు. మహిమనుంటే ఇక్కడ కాదు బజార్లో చూపించవారు, జనం కొబ్బరికాయలు కొట్టి మొక్కుతారు. నీ 100.5 ముస్తి జీతంతో అద్దే కడతావు, అన్నం తింటావు, అడుగు తింటావు నాకు తెలీదు, పో బయటికి. తిట్లు తినకుండా ఉంటే చాలు, అన్నం తినకపోతే పస్తులు ఉండొచ్చు. తథాస్తు, నీకు అదే కదా. ఇది కూడా చెప్పండి లేదనండు, అమ్మ కోడళ్ళు అమ్మ కోడళ్ళు. రా పద్మ, కట్టుబట్టలతో పోండి. ఇది నా సొంతం. అంతే కప్పులను చెప్పులను అవే మనకు మిగిలేవి. రా పద్మ. వెళ్ళొస్తానండి. మళ్ళీ రావడానికమ్మా, ఓసారి తల్లి బిడ్డను విడదీసావు, మళ్ళీ వచ్చి ఆరు మొగలు విడదీద్దామా బాబా? పద్మ చూసారా చూసారా, పొమ్మనగానే పోవడమే అంతా దాని మహిమ. అమ్మో అమ్మో, ఏదో మందు పెట్టేసిందండి. అసలు నీ 100% కారణం. అవురా అవురా, వాచ్మెన్ అరుస్తుంది, ఏం చేస్తున్నావా? వెళ్ళి మధ్య కదా అందరూ ఎగు పద్మ. లేడికి లేచిందే పరుగని వీడికి అన్ని హడావిడే. కట్నం డబ్బులు అడగరా అంటే తగు వేసుకుని తాడు దించుకు మరీ వచ్చేశాడు. కాస్త నోటీస్ ఇస్తే ఫస్ట్ క్లాస్ సినిమా సెట్ లాంటి ఇల్లు చూసి పెట్టేవాడిని కదరా. ఇప్పుడు చూడబోవాయ్, నో ప్రాబ్లం. ఇదైనా పర్వాలేదు, ఒకళ్ళ గొడవ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అండి ఐఎమ్ సో సారీ, ఇలాంటి సుకుమారి. శేషవ్ మీరు స్నానాలు చేయండి రా, ఇలాగా భోజనం పంపిస్తాను. బాయ్ వాచ్మెన్. భోజనాలు అయ్యాక క్యారీలు గిన్నెలు కడిగి పెట్టు, గది గిరి తుడిచి శుభ్రం చేయి. Thank you.
బ్యాట్మెంట్ కూతంతుంది వా ఒక క్షణం బయట కూర్చోండి నేను శుభ్రం చేస్తాను నువ్వు కూడా కూర్చో పద్మ ఆ పిల్ల వడ్డిస్తుంది నేను తర్వాత తింటాను ఎంత హాయిగా ఉంది ఆ ఇంటికి ఇక్కడికి గాలివారం విరిసినట్టుగా లేదు ఉంది భయపెట్టే వెన్నెల్లా ఉంది భయపెట్టే వెన్నెల వా వడియారు మావాడి పద్యాల్లో ఉన్నాయి మంచి మంచి సరిపడాలో పంపాడు రాత్రికి కూడా ఇదే దాచుకున్నా మళ్ళీ వాడికి రాత్రికి నేనే వంట చేస్తాను వంట ఎందుకు కర్రీ వస్తుందిగా వద్దండి ఏదో ఈ పూటకు పంపించారు బాగుంది రోజు ఆయన శ్రమ పెట్టండి దేనికి వాడి శ్రమ ఏంటి రోజు పది మంది పంక్తులు నిండి తినడు అసలు అదేగాక మనం అంటే వాడి కోపం వస్తుంది ఏం పర్వాలేదు ఇన్నాళ్ళు మీ ఇంటికి పంపించాడా క్యారేజీ బలేదానివే సరే వంటంటే మన దగ్గర చెంబ తప్పేళ పప్ప ఉప్ప అన్నీ వస్తాయి అమ్మో టైం అయింది వెళ్ళొస్తా వాచ్మెన్ అమ్మా ఇదంతా నువ్వు పిల్లలు తిని క్యారీర్ పంపించే గోడకు చెవులుంటే
ఈ గుసగుస వింతాయి, ఈ మేడకు కళ్ళుంటే ఆ మిసమిస చూస్తాయి. తిట్ట మనిషి లేని చోట ఎందుకు బెదురు, చెల్లా చెదురు ఓడకు చెవులుంటేను, నో నో ఈ మేడకు కళ్ళుంటేను, నో నో చమంటాయి జడలో చమంటాయి. నేను ఆడమంటాయి, నన్ను చూడమంటాయి, గరిసస్స నిస గరిస నిసస్స నిరి మమని నిదద మమరిరి కాగా రిగ పమగరిగా సాగా నీగరా పమగరిస. ఇప్పుడు చప్పుడు చేయకుండా అత్తగారు వస్తే నువ్వు బిత్తరపోతావు, నే కత్తులు దూస్తాను గోడకు చెవులుంటేను, నో నో ఈ మేడకు కళ్ళుంటేను, నో నో మనసవుతుంది. చల్లని కమ్మని కర్పూరానికి నున్నదనం ఉంటే అది నీ సొగసవుతుంది. చల్లని కమ్మని నున్నని గాలికి తీయదనం ఉంటే అది నీ మమతవుతుంది. మనతో సొగస మమత ఆలయమైతే దేవతవవుతావు, ప్రణయ దేవతవవుతావు. నల్లని జడ చూడ నాగస్వరమాయి, నాగస్వరము మీద నందివర్ధనము. నాగస్వరము దితే నాగులకు నిద్ర, జోలల్లో రాజేంద్ర భోగులకు నిద్ర. జో 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 మావారి కన్నుళ్ళు తమ్మి పువ్వుళ్ళు, తమ్మి పువ్వుల్లో నమ్మ తేనెళ్ళు. కోరికల పాన్పుపై కొంగు పరిచాను, ఎవరు లేని చోట జోల పాడేను, ఎవరు లేని చోట. మధువు కొరకు షాపు వరకు వృధా పరుగులెందు పోయి, సుదతి వాలు చూపు చాలు అదే విదేశీ సారాయి. శేషు, అరే మోహన్, మోహన్ సారీరా చెప్పబోడం నాదే తప్పు. ఒరే, ఈ బంగ్లా ఓనరు పెద్ద షావుకారు, సరసుడు, సంగీతం కవిత్వం అంటే ప్రాణం పెడతాడు. ఎప్పుడు ఏడాదికి ఒకసారి పార్టీ పెడతాడు ఇక్కడ. పరిచయం చేస్తా వద్దురే, పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా మంచిది. తలుచుకుంటే 1,000 రూపాయలు ఉద్యోగం ఉండడు. కమన్ సార్. సార్
సార్ మే కమ్ ఇన్ ప్లీజ్ Yes, come in. Yavalalu. Shh, patko. Ore Seshu. Seshu, Veere Kamboja Raju garu. Asalu peru Adinarayana garu. Namaskaram. Kavita, Vanita, Lata. Ee lekapothe batakalevu. Vanita lekapothe ee batakalevu. Sir, Mr. Seshagiri, Star of India player. సూపర్ ఛాంపియన్ నా బెస్ట్ ఫ్రెండ్ అవన్నీ ఒక ఎత్తు నీ ఫ్రెండ్ కావడం ఒక ఎత్తును కూర్చో బాబు బండా అబ్బే వద్దండి థ్యాంక్స్ పెద్దోళ్ళు ప్రసాదం వద్దనుకో మిత్రలాభం వద్దనకయ్యా వద్దురా నాకు డోకొస్తుంది అంటే రుచి చూసామన్నమాట కరెక్ట్ మంచివన్నీ ముందు డోకే వస్తాయి చెడ్డవన్నీ రుచిగా తీయగా ఉంటాయి తినక తినకవేము తీయనుండు లేకపోతుంది అరే శభాష్ శభాష్ అచ్చరలచ్చలండి మీ మాటకి డబ్బు లేదు కానీ బాదు నువ్వు ఒకడివి మరేను మొలగజీటి ఎక్కించేస్తావు పోనీ జీడిపప్పు తినండి వరజా మరితేం చేసుకుంటోంది గురుగారు అంత కోపమైతే ఎలా సార్ ఆయన గారు చెల్లెళ్ళి మిత భాష కారీవాది పిల్లను కానీ ఇది లేకపోతే సందడే లేదు ఒరే అనరా దీని గురించి ఇంకో ఇంకో నాలుగు ముక్కలను ఇంకో నాలుగు ముక్కలను నువ్వుంటే నువ్వుంటే కోలాహలం లేకుంటే హాలాహలం పట్టు విడుపు తేలాలంటే పట్టు విడుపు తేలాలంటే పడపోదాం సింహాచలం మరి భయం లేదు మన వాళ్ళే మౌన ఫ్రెండ్స్ ఎప్పుడో ఏడాదికోసారి పార్టీ పెట్టుకుంటారట అంతే భయపడుతున్నావా ఇంట్లో మా నాన్న తాగిరాడు అంతే వాళ్ళు మన జోలికి రారు అని అడిగారు పొద్దున్నారు పద్మా ఏమిటి పద్మా తల పక్కన చిరాగ్గా లేదు వాళ్ళు వెళ్ళిపోతారు అయినా వాళ్ళు లేరనే అనుకో నేను అనుకోలేనండి పిచ్చిదేనా వాళ్ళు వెళ్ళిపోతారు నేను చెప్పనా మనం ఇల్లు మారుద్దామండి ఎవరు మనమా కాదు వాళ్ళు వాళ్ళ వాళ్ళు తెలుసుకుంటే రోజుకో ఇల్లు మారుతారు మనమే కొంచెం సర్దుకోవాలి ఏమిటి పద్మ నిన్ననే ఒక ఇల్లు మారి ఇక్కడ గృహప్రవేశం చేశాం మళ్ళీ రేపే మారడం అంటే ఎలా నా ఉద్యోగం జీతం తెలుసు కదా నేను ఉద్యోగం చేస్తాను నువ్వా నీకెవడిస్తాడు మీకొకరు ఇచ్చారుగా నాకు ఇంకొకరు ఇస్తారు అది కాదు ఉద్యోగం అంటే అసలు స్కూల్ పైన గెలిచావా నిజం ఎప్పుడు చెప్పలేదే మీరు ఎప్పుడు అడగలేదే మీ అమ్మ వాళ్ళు కట్నం ఎంత కానుకలేని ఖర్చులేని అడిగారే కానీ అమ్మాయి చదువు ఎంత వంట వార్పు ఏమైనా వచ్చాని అడిగారా అమ్మ కోడళ్ళు అమ్మ కోడళ్ళు మా అమ్మ లేకుండా నన్ను ఒంటరి వాణి చేసి రాత్రి రంపాన పెడతావా ఇంతకీ ఉద్యోగం ఎక్కడ అప్లికేషన్ వేసావా నెలకి 350 రూపాయలు జీతం మన ఇద్దరం కష్టపడి పనిచేస్తే బోరడంత డబ్బు అప్పుడు ఈ ఇల్లు మారచ్చు మారడమేం కర్మ కొనచ్చు ఇల్లేమిటి ఇంటికి ఒక రేడియో
మంచి కార్పెట్టు, ఒక చిన్న బొచ్చు కుక్క, మీకొక స్కూటరు. స్కూటర్ ఏం కర్మ, లారీయే కొందాం. ఏ ఎందుకు కొనుక్కోకూడదు? కష్టపడి గడిస్తే లారీతో పాటు కారు కూడా కొనుక్కోవచ్చు, ఎయిర్ కండిషనర్ కొనుక్కోవచ్చు, ఫ్రిజిడర్ కొనుక్కోవచ్చు. పద్మ, తీరడం మాట ఎలా ఉన్నా కొన్ని కోరికలు కోరడానికి కూడా అదృష్టం ఉండాలి. అది నాకు లేదు, నీకుంది. నువ్వు నిజంగా ఏ మోహన్ లాంటి గొప్ప పెళ్లి చూసుకుంటే గొప్పవాడు నాకెవ్వరూ లేరు. ఇంతకంటే అదృష్టం నాకు అక్కర్లేదు. మిమ్మల్ని మీరెప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి. నా మీద ఒట్టు ఆవకాయ మా అమ్మ పంపినా? చెట్టు మీద మామిడికాయ, కొట్టు మీద ఉప్పు కారం కొట్టుకుంటుంటే నేనే సర్దు చేసి నేర్చం కలిపాను. నువ్వు పెట్టావా? అద్భుతం, పరమాద్భుతం. కారమే కాదు, ఆనందం. ఇంకొక ముద్ద. మరక నీళ్ళు ఎందుకు? రంగు చూసి కళ్ళు బెదిరే. ఈ ముద్ద బాగానే ఉంది, కానీ మొదటి ముద్ద తినగానే కోప గుయ్యమని స్కై బాల్ లాగా చంద్రమండలానికి వెళ్ళి. నీకు ఆట చెప్పలేదే. మీరు అడగలేదే. నీ క్రికెట్ వచ్చా, ఫుట్బాల్ వచ్చా, టెన్నిస్ వచ్చా, అని పేరు పేరు నిన్ను అడగను. నాకు ఆవకాయొచ్చు, చింతకాయొచ్చు, నీ పేరు పేరున ఎన్నని చెప్పను? అమ్మ కోడలా, మాటకు మాట. బంతికి బంతి. అమ్మ కోడలో ఇట్టి చూస్తాను. పద్మ, ఇదిగో ఎంత డబ్బైనా సరే, ఎన్ని వేలైనా సరే. అది వేలకు వాలే పెట్ట కాదు బాబాయ్, ఫ్యామిలీ కేసు. ఓర్పు నేర్పు ఉండాలి. ఏ తీరుగనను దయచు చదవా మహనా. నో ప్రాబ్లం. దొంగతనం చేశాడన్న నేరంపై రేపు వాడు ఉద్యోగం పోతుంది. ఎల్లుండి నా కాళ్ళు పట్టుకుంటాడు. ఆ మర్నాడు ఆవిడగారు మన గదిలు జూయిట్లు పాడతారు. ఇక్కడ ఉండేది మన ఇద్దరమే అన్నారు. అవును. ఏం కాదు, అదే మొన్నటిది వాళ్ళ పార్టీ కాదు, ఇవాళ ఇప్పుడు. ఎవరు? మీ ఫ్రెండ్ మోహన్ డాబా మించి చాటుగా చూస్తున్నాడు. పద్మ, ఏమిటి ఇది నాన్సెన్స్? మోహన్కి నిన్ను చాటుగా చూసే కారణం ఏమిటి? రోజు ఎదురుగా చూడటం లేదు, ఇప్పుడు వస్తే ముసుకేసుకుంటావా? ఆడే చూడాలనుకుంటే అందగా తెలుసారామని అన్నారు. ఆసుపత్రిలో, క్లబ్లో, వాటింట్లోనూ. ఇక్కడికి వచ్చి నిన్ను చాటుగా చూడాల్సిన అవసరం లేదు. సారీ.
ఇప్పుడేమీ అడగద్దు, నేను చెప్తాను. ఏముంది, డబ్బు కావాల్సి వచ్చిందట, నన్ను అడగలేక తను గడించలేక ఫ్యాక్టరీలో ఖరీదైన సరికేదో దొంగలించి క్యారేజీలో దాచి తెచ్చాడు, గేట్లో గోర్కా పట్టుకున్నాడు. నానా అలరి, పోలీస్ కేసు, అక్కడి నుంచి నాకు ఫోను, పరిగెత్తుకెళ్లి పోలీస్ ఆఫీసుని బతిమాలికి కాసేపు ఆలస్యం చేయించాను. ఈలోగా ఫ్యాక్టరీ ప్రొపరేటర్, క్లబ్లో నా ఫ్రెండ్లండి, కేసు పెట్టదని చెప్పి ఒప్పించి మనవాడిని కొట్టు నుంచి బయటికి లాగేసరికి తాపలు దిగి వచ్చారు. వెధవ ముష్టి 25 రూపాయల కోసం గడితింటాడా? ఎంత అవమానం, డామేజ్. ఇంకేం చెప్పకండి, ఆయన అలాంటి వాడు కారు. అంటే వాడి క్యారేజీలు ఎవరు ఆ సామాన్లు పడేసి నేరం మోపారా? అలాంటి పనులు చేసేవాడు కూడా కొందరుంటారన్నమాట. సర్లేండి, జరిగింది ఏదో జరిగిపోయింది, మీరేమీ బాధపడకండి. ఈసారి మాత్రం ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి. ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇచ్చిపుచ్చుకోవడం నాకు మామూలే, నా తత్వం అది. నో ప్రాబ్లం. మంచినీళ్ళు. నేను ఆ పని చేయలేదు. నాకు తెలుసు. అంతే, నువ్వు ఆ దేవుడు మీ ఇద్దరే నమ్మాలి. ఆఫీసు వాడు నమ్మలేదు, పోలీసు వాడు నమ్మలేదు, ఆఖరికి నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ కూడా నమ్మలేదు. అంత నమ్మని వాడు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతాడు? అయినా వాడు నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్. నాకు దెబ్బ తగిలితే వాడు ఏడుస్తాడు. ఈ రోజు నన్ను విడిపించడానికి పద్మ, నాకు పని పోయింది. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. డబ్బు లేదు, మోహన్ మాత్రం ఎన్నాళ్ళని పోషిస్తాడు. అతని దేహి అనడం కన్నా ఆత్మహత్య ఎంతో సుఖం. నాకు ఆ ధైర్యం కూడా లేదు. కొన్నాళ్ల పాటు నువ్వు మీ నాన్నగారింటికి వెళ్ళి. అక్కర్లేదు, అవసరం ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళను, మిమ్మల్ని వదిలి అసలే వెళ్ళను. పద్మ, జాతస్థం పెట్టుకో, డబ్బు లేకుండా. నేను చెప్పేది కూడా కొంచెం వినండి. బండి చక్రానికి ఒక ఆకు కిందకు వస్తే మరొకటి పైకి వెళుతుంది. అలాగే ఈరోజు మీకు పనిపోతే
నాకు ఉద్యోగం వచ్చింది. అది నాకు వచ్చినట్టు కాదు, మీదే, మీకే. పద్మ, పెళ్ళాం ఆఫీస్కి వెళితే మొగుడు ఇంట్లో ఉండాలని మాత్రం అనుకుంటే, నాకు తెలుసు మీరు అలాంటి వారు కాదు. కొన్నాళ్ళు పోతే మీకు ఉద్యోగం వస్తుంది. నాకు ఆ నమ్మకం లేదు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి. బ్యాంకులో లక్షల కొద్ది డబ్బు, చుట్టూరా చుట్టాలు, చాకరీకి నౌకర్లు ఉన్నప్పుడు అందరికీ ధైర్యంగానే ఉంటుంది. అవి లేనప్పుడే మనల్ని మనం గౌరవించుకోవాలి. ప్రాణం పోయేదాకా కష్టపడుతూ ఉండాలి తప్ప జారిపోకూడదు, తేహే నడకూడదు. బెస్ట్ ఫ్రెండ్ అయినా అంతే. దారుపొడి ఇంకేమి దొరకలేదరా? రెండే మిరియాలు, మూడే ధనియాలు. ఛాంపియన్షిప్ గెలుచుకున్న బ్యాట్స్ చారుపొడి దంచుతున్నావా? ఇన్సల్ట్ రా, ఆటకే ఇన్సల్ట్. రే, ఆట బ్యాట్ను బట్టి కాదురా, చేతిని బట్టి. దీంతో పచ్చడి రూపుతాం, ఛాంపియన్షిప్ కొడతాం. నీ కర్మ, వంట చేయి అంటుదాం. నాకేం కానీ మీ ఆవిడ నా బీకేడీ కార్పొరేషన్లో చేర్చడం నాకేం బాగులేదురా. నేను చేర్చలేదు, తనే సరదాగా అప్లికేషన్ పడేసింది. వాళ్ళంతా వాళ్ళే ఇచ్చారట. ఇస్తారు ఇస్తారు, నీకు ఇస్తారు. నా పేరు శేషమ్మ, వయసు 22. అంటే కఫీమ్ అని ఇస్తారు. ఒరే ఫూల్, నీకు తప్ప లోకం అంతటికీ తెలుసు ఆ కంపెనీకి చాలా చెడ్డ పేరుందని. అక్కడ ఉద్యోగం కావాలంటే ప్రాణం కన్నా విలువైంది నైవేద్యం పెట్టాలి. మీ నాన్న చెయ్యడు పనిస్తానని, తీసేస్తానని, బదిలీ చేస్తానని బెదిరించి గుంజేలని చంపేరు మంచమే కదా. ఏమో నాకు తెలీదు, అయినా పద్మ లాంటి సమస్యలు వస్తే ధైర్యంగా ఎగురాగలుగుతాను. పద్మ ఎవడన్నాడు? అసలు నగరానికి వాళ్ళు ఏమైనా సినిమాలో వినలాగా వెళ్ళగానే మీద పడే ధనామని రెచ్చేస్తారేంటి? మెల్లగా షోక మందు చల్లి బాబా. సర్లేరా, రేపు మార్పించేస్తాను. కానీ నాకు ఉద్యోగం ఇదే. సరే ఫూల్, నీకు పని ఎందుకురా? దేవుడు మాకెవరికి చేత కాని ఆట నీకు ఇచ్చాడు. ఒరే ఛాంపియన్, నీకోసం 6 బ్యాడ్మింటన్ మ్యాచ్లు అరేంజ్ చేశాను. 4 రోజులు టూరు, ఆటకి 500, వెరసి 3000 రూపాయలు. మై గాడ్, నిజం? అడ్వాన్స్ 500, 3000 గడిస్తే నీకు 7 భోజనం. నో ప్రాబ్లం, బాగా ఆడితే నెలకు 6 ఇప్పిస్తాను. తెలిసిందా? యు విల్ బి ఎ కింగ్. నీకు ఏ విధమైన సాయం చేయక్కర్లేదు, నువ్వు తప్ప. పొద్దున్న 6:30 క్లబ్ దగ్గరకు వచ్చి బస్సు రెడీగా ఉంది. థ్యాంక్ యూ బాస్. పద్మ, గుడ్ న్యూస్. వారానికి 3000, నెలకు 12000, సంవత్సరానికి 144000, అడ్వాన్స్ 500. దేనికండి? మా మోహన్ నా కోసం 6 అరేంజ్ చేశాడు, 4 టూరు, రేపు పొద్దునే ప్రయాణం. వద్దండి. ఏ, నేను ఒక్కతనే ఉండలేను, నాకు భయం. పిచ్చిదానా, ఏం భయం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ అన్నాడు, వాచ్మెన్, అతని కుటుంబం, సోమవారం శుక్రవారం పొద్దున్నే. వద్దండి. పద్మ, నేను మీతో వద్దాం అనుకుంటే నాకు సెలవు ఇవ్వరు. ఎదనిచ్చి రావచ్చు. అసలు మా మోహన్ చెప్పాడు ఆ కంపెనీ మంచిది కదా. మీ మోహన్ ఎందుకంటే వేరే పనే లేదా? పద్మ, నా ఫ్రెండ్ ఏమైనా ఒప్పుకోను. అతను నా గురించి చెత్త మాట్లాడితే మాత్రం ఒప్పుకుంటారా? పద్మ ప్లీజ్, నీకు ఎందుకు ఏం మంచి చెడ్డగా కనిపిస్తుంది? ఏమైనా సరే మీరు వెళ్ళడానికి వెళ్ళేది. నాకు 4 3000 వస్తే వదులుకొని నీకు నెల్లాళ్ళకొచ్చే 300 మీద ఆధారపడి బతక. ఈ రోజు పని లేని వాడిని కావచ్చు, కానీ పనికి మాలిన వాడిని మాత్రం కాదు. ఐఎమ్ సారీ, నేను అందుకనలేదు. మీరు వెళ్ళండి, నేను ఉంటాను. Thank you.
పైట గాలి కొరకు పడి చచ్చే పిచ్చివాడు పడతి పైట గాలి కొరకు పడి చచ్చే పిచ్చివాడు తట్టుకోలేక పట్టుకుంటే పట్టుకుంటే చెంగు పట్టుకుంటే సూపర్ ట్యాక్స్ ట్యాక్స్ లేనిది సెక్స్ 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 కూనలమ్మ వారే
అమ్మాయిని కూడా తీసుకొస్తే అనుకుని ప్రయాణం అండి. బాబు గారు అమ్మాయి గారు బాగున్నారండి. ఏమైనా అంతా బాగున్నారా? ఉత్తరమైనా రాశావు కదా, అమ్మాయిని కూడా తీసుకొస్తే. ఏమిటా నవ్వు? ఇద్దరు ఒక్కలాగే అడిగారు, అడిగారు గ్రామ్ ఫోన్ ప్లేట్ లాగా. అదే అనుకోకుండా బయలుదేరేట పాపం. రా బాబు లోపలికి రా. పన్నీమయ్యా పర్వాలేదు, పల్లెటూర్నయ్యి జబ్బేం చేయదు. నాకు తెలియగలుగుతాను, నువ్వంటే మగ మహారాజువి, లక్ష పనులుంటాయి. మా పద్మ తీరుబాటే కదా, ఓ కార్డు ముక్క రాసి క్షేమం తెలిపొచ్చుగా. మేము రావాలంటే దూరాభారం అయ్యే. ఉత్తరమే రాయలేదండి. అబ్బే మీ ఇంటి చేరాక రాసింది ఒక్కటే, నాటికి నేటికి అది ఒక్కటే. ఏమిటి రాస్తుంది? కులాసా కులాసా అని రామకోటి రాయాలా? ఇబ్బందులు ఉంటే రాస్తారు పిచ్చిగానా. పిల్లని ఇచ్చేటప్పుడు అది కులాసాగా ఉండే చోటుకే ఇస్తాం. అసలు ఇచ్చాక ఓ అదే చేతిలో పెట్టాక అది వాళ్ళ పిల్లే కానీ మన పిల్ల కాదు. పై ఊరే కాదు, పక్కింటితో బియ్యం అందినా అడిగితే తప్ప మనం వాళ్ళ బతుకుల్లో జోక్యం కలిగించుకోకూడదు. అది నా మతం. మీరు మీ మతాలు నాకేం తెలుస్తాయి? తల్లి ప్రాణం గనక తల్లి తండ్రి దైవం అన్నీ అల్లుడే అని చెప్పాగా. పక్కదండి, నూరేళ్ళ ఆయుష్. నువ్వు ఊరు వదిలే వారం రోజులు కాలేదు, తలుసుకుంది మమ్మల్ని తాను వదిలే 6 నెలలు అయింది. నాకు ఒక్కసారి కూడా పలక మాడలేదు. అరే పెళ్ళైతే నువ్వు అంతేనే తల్లి. శేషు మీ చెల్లారికి సంబంధాలు చూస్తున్నారా? బాబాబు అమ్మాయితో పాటు మా రాధమ్మ కూడా సంబంధం చూద్దు. అల్లుడైనా కొడుకైనా మాకు నువ్వే కదా. మీ అమ్మగారు నాన్నగారు మంచివాళ్ళు కాబట్టి 10,000తో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు దీనికి 20,000 అడుగుతున్నారు బాబు. కాస్త ఓపిక పెట్టి నువ్వే మంచి సంబంధం చూడాలి. మంచివాడివే, మీగడ పెరుగు. నీలాంటి ఆటగాళ్ళు ఇంతకింత తిన్నా ఇట్టే అరిగిపోతుంది. మా పద్మకి ఎంతో ఇష్టం, మీగడంటే ప్రాణం పెడుతుంది. అసలు ఇంకోళ్ళకి మిగిలినిచ్చేదే కాదు. మేమున్న ఇల్లు బాగుండదు, పై నెలలు ఇల్లు మారాక. ఇది మీ నాన్నగారి ఆఫీస్ గది కదా? అసలు మా అక్క గది, ఇప్పుడు నాది. ఇవన్నీ మా అక్కే స్వయంగా చేసింది తెలుసా? మీ అక్క ఎందాక చదివింది ఏమిటి? బియ్యే ఇదే ఫోటో చూసా. మీకు తెలియదా? చెప్పలేదా? మా అక్క ఏం చెప్పదులే, తన గురించి ఏం చెప్పుకోదు. ఫోటో ఆల్బమ్ చూసావా? చూడు బ్యాడ్మింటన్ ఛాంపియన్ మా అక్క. ఎంత కాదనుకో, 12 కప్పులు 2 మెడల్స్ గెలిచింది. నువ్వు గుర్తులేదమ్మా. అది చూసావా? ఎవరిది ఇల్లు?
నీదే? మాదే. అంటే మా అక్కకు పెళ్ళయ్యాక ఇలాంటి మంచి ఇల్లు ఉంటుందని ఎవరో జాతకం చెప్పారు. ఇల్లు కట్టించుకుంటే గదులన్నీ ఇలా ఉండాలన్నమాట. చుట్టూ తోట. తెలుసు. ఇతనెవరు? మా రాజుబావ డాక్టర్, అమెరికాలో ఉన్నాడు. అసలు అతనికే మా అక్క నుంచి చెయ్యాలనుకున్నారు. వస్తున్నా. మరి ఇంతలోకి ఆ బావ అమెరికా దొరసామని పెళ్ళాడేశాడు. అప్పుడు మాకి ఛాంపియన్ బావ దొరికేశాడు. ఇదేమిటి? నీకు తెలీదా, మా అక్క నీకు పెద్ద ఫ్యాన్. బ్యాడ్మింటన్ నువ్వు ఎన్ని చోట్ల ఆడేవో, ఎన్ని కప్పులు గెలిచావో అన్నీ మా అక్క తెలుసు. నీ బొమ్మలని కత్తిరించి దాచుకుంది. గుడ్ నైట్ బావా. రేపు మర్చిపోకే. శికిని ఈమె కొక్కటే భేదము ఆమె లేదు, ఈమె ఉండి రాదు. మొక్కలు చూసావు? కనపడలేదు. చూశారు సార్? చూ ఉండయ్యా, అసలే మధుమో ఏడుతుండేను. ఏరా మోహన్? అది కాదు, ఇంట్లో రంభలాంటి పెళ్ళాం, బయట మేనకలాంటి నేను. ఇంకా తలుపు చూసినట్లేస్తాం ఎందుకయ్యా? ఆశ కంతు లేదు. తలుపు తలుపు పలకవి పలుకు, చికాకొత్తు చిలక చెప్పేది విను, చిలక్కు చెప్పినట్టు చెప్తున్నాను విను. నువ్వు కాకి ముక్కున దొండ పొండవి, నీ మొగుడు అసమర్థుడు, నిన్ను సుఖపెట్టలేడు, వాడు సుఖపడలేడు. అంచేత ఓ చిలక, పంజరం తలుపు బద్దలగొట్టి బయటికి రా. వచ్చావు కార్లు, నాతో షికార్లు, నౌకర్లు, చాకర్లు. ఓ సుఖపడ్డానికి 100 ఏళ్ళు చాలు. ఇవన్నీ వద్దని మడికట్టు కూర్చుంటావా? కష్టాలు కాకుల్లా వచ్చి పడతాయి, రాబందుల్లా పీక్కు తింటాయి. నీ మొగుడికి బస్సు యాక్సిడెంట్ అవుతుంది, ఈ కమాంతం ఉద్యోగం పోతుంది. ఆవేశం తగదు, ఆలోచన మంచిది. రేపు సాయంత్రం 24 గంటల దాకా టైం ఇస్తున్నాం. మారటమేం కర్మ, కొనచ్చు. ఇల్లేమిటి? ఇంటికి ఒక రేడియో, మంచి కార్పెట్టు, ఒక చిన్న బొచ్చు కుక్క, మీకు స్కూటరు. బాగా నిద్ర పట్టిందా బాబు? ఇలా కూర్చు. ఇవన్నీ ఎందుకండి? నువ్వు అలా అంటావని నాకు తెలుసు. ఇవేమిటి, అలకపాంత మీదే వద్దన్నావు. నీలాంటి మంచి అల్లుడికి ఏమిచ్చినా సంతోషమే. ఈ 3 చీరలో ముందు మీ చెల్లాయి చూపించు, తనకు నచ్చింది తీసుకుని, తర్వాత మీ అమ్మగారికి, ఆఖరిదే మా అమ్మాయికి, ఈ పంచలు చాపు మా అన్నయ్య గారికి,
రాధా బావగారు పెట్టి తెరిచి అందులో సర్దమ్మా. కంగారు పడకు, మినపసుందంటే అమ్మాయికి ఇష్టం, ఆవకాయ ఒకటి ఆవకాయ అదే కలపాలి, వాళ్ళ నాన్నగారే తినాలి. నేను అంటానండి, ఎర్రగా కలుపుతుంది, చూస్తూనే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. నీకు ఆవకాయ ముద్ర కలిపి పెడుతుంది. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇప్పుడు వద్దమ్మా, మన ఇద్దరం పెద్ద పండక్కి ముందెళ్ళి అక్కని బావని వదిన్ని అందరినీ తీసుకొస్తాం. ఏమో వస్తానమ్మా. వస్తానండి. మంచిది నాయన, అమ్మగారిని నాన్నగారిని అడిగానని చెప్పు. ఈ వేళ రాత్రి 9:30 నుంచి 23 సంవత్సరాల 14 మాసాలు దాకా రోజు నూతన స్త్రీ లాభమే. నిత్య శోభనం పచ్చ తోరణం. వదలవయ్యా, నా బంధ శోభం నువ్వు నీ చెత్తలెక్కడను. చూస్తూ చూస్తూ 3 రాత్రులు గడిచిపోయినాయి. తెల్లవారితే ఆ ఫైల్మాన్ గారు దిగుతాడు, తర్వాత మనందరికీ సంతాప సభ ఖాయం. నో ప్రాబ్లం. గుడ్ ఈవినింగ్ శోభనాద్రి గారు, పతిరాజకుమార. వనజ, నీదే ఆలస్యం. స్పోర్ట్ అసూయపడే కర్మ నీకేలా, నీకు నువ్వే సాటి. వెళ్ళి ఈ పూలు పళ్ళు ఇచ్చి ఆవిడ పేరంటానికి పిలు. నీకేం మర్చిపోయిందేమిటయ్యా? పట్టబాబులు చేపట్టుకు లాగితే దిక్కులేదు కానీ అమావాస్య నాడు కన్ను పుట్టాడట. ఇంతవరకు నీ నిర్వాహం అయింది, ఇక ఏవిడా రాయబారు. నో ప్రాబ్లం. వినండి స్వామి, నిన్న అచ్చ తెలుగులో పచ్చిగా వార్నింగ్ ఇచ్చాం కదా, భయం వేస్తే పారిపోవాలి, ఇష్టం లేకపోతే అల్లరి చేయాలి, లేకపోతే సాయం తెచ్చుకోవాలి కదా. అదేం లేదు సరికదా, హాయిగా గుంచేసి కూర్చుంది అంటే పిలుపు కోసం రెడీ కదా. ఇంకా పిలిపేమిటాయి? ₹1171 కేసులు చూశారు, ఆ మాత్రం గ్రహించలేరా? ఎవరితైనా పిలవందే వస్తుందంటారా? కాస్త తిట్టు కాస్త బిట్టు లేని రంజు కట్టదే అంతేనంటావా? వనజ, ఈ కేసు రైటు చేసుకొస్తే నీకు నెక్లెస్ కొనిస్తారు మన రతివర్మ గారు. ఏమిటి ఆ నెక్లెస్ అంటున్నావు? అత్త సుమారుడు గారు వచ్చినట్టు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎవరు? నా పేరు వనజాక్షి. ఇవ్వమన్నారు. ఎవరు? అది రమ్మన్నారు. ఏం పొగరే నీకు, మంచి మర్యాద లేదు, సాటి ఆడతాని మెడపట్టి కట్టుతావా? రేపు నాకు దొరకవా, దవర బదులు కొట్టేస్తాను, నిద్రలు తాగేస్తాను. సత్యనాళ్ళారా, నన్ను డాఫన్ చేశారు, చెప్పు తీసి కొట్టింది అది. వాదినారాయణ, గుడ్ నైట్. హాఫ్ బాటిల్ 5 రౌండ్లో పీల్చే సైకిల్ ఎక్కి బయలుదేరానా? వానజోళ్ళు పడి జలుబు చేసింది, సరుకు దిగిపోయింది. మన దర్బార్లో ఒక నిబ్బైనా ఉండకపోద్దా అని. ఏ
ఏంటి గొడవ అంత సైలెంట్ గా ఉన్నారు? అప్పుడే అందరికి తిమ్మిరెట్టుకుపోయిందా లేక ఈ చిక్కుపోయి తిట్టేసుకున్నారా? పెద్ద గడ్డు సమస్య గురూజీ. అదేంటో చెప్పు శిష్యుజీ. పక్క గదిలో ఒంటరిగా ఓ పెట్టుంది గురూజీ. తప్పు చేద్దాం రమ్మంటే ఒప్పుకోదు, తలుపు కొడితే తీయదు. కొట్టినా తీయనప్పుడు బతలు కొట్టేస్తే పోలా. అదేమిట్రా, పాతిక నుంచి మరీ 18కి దిగింది కదా.
పొదుపాలు దూరలు దాగుతున్నాయా? నువ్వు కూడా మీ తోడమ్మగారు మీ అంటే అరండగా దండాలమ్మగారు. ఏమిటే పరగడుపున వంకదండాలు? సొమ్ములు బకాయి మాత్రం కుదరదు. కావాలంటే నేర్పి వెనది ఆపుకో, పాలది పెరుగుది అనా పైసలతో కట్టాలి. మొత్తం కట్టేస్తా గాని నేను అడిగేది వేరే విషయం. వెంకన్నా కథంత అలాగెళ్ళు. నాకు తెలియని కథలు ఏంటి? వెళ్ళరా, పాలలో నేనే నీళ్ళు కలపలా. ఏం కలిపినా అమ్మగారే సాధ్యం. అమ్మ పెద్ద ఆపదొచ్చింది. వెళ్ళి ఆవిడనేమి అడగద్దని చెప్పండి. తెలియని చోటనే ఉండలేను, నాకు భయంగా ఉంది. కాసేపు ఉంటే మా వారు వచ్చేస్తారు, నేను ఆ బంగ్లాకి వెళ్ళిపోతాను. బాలేదానివే, ఆ యాదవులు అక్కడే కాపేసి కాటేస్తే సొమ్ములు నిక్కచ్చి గడుగుద్ది. గాని ఆ తల్లి మనసు మా దొడ్డ మనసు. రామ్మారా చెబుతుంటేనే ఆ అమ్మ కంటిన్యూ తిరిగింది. నా బిడ్డలా చూసుకుంటా తీసుకురా అమ్మా అంది. మీరొద్దు. అయ్యయ్యో రామ్మారా, నీకేం భయం లేదులే, రా కాసేపు పడుకో. నేను అవన్నీ ఆనకి చెబుదువు గాని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి, కాసేపు పడుకుంది గాని రా. వెంకన్నా ఒక గ్లాసు వేడి పాలు పట్టుకురా త్వరగా. చంద్రుడు ఏ ధార ఇంట్లోనూ కాస్త లేట్ చేస్తుంటాడు. జాతకం అడ్డం జరిగింది. పోనీ ఇలా బెడిసి కొడుతుందని ముందే వార్నింగ్ ఇవ్వచ్చుగా సన్యాసి ఉండా కొడుకు. అమ్మో పిల్లలు బయటే ఉన్నారయ్యా, ఇంట్లో వెళ్ళడానికి భయంగా ఉంది. పిల్లల గురించి తండ్రి భయపడ్డు. చీకటి ఉండగానే కొంపకు చేరటం అలవాటు. పైగా తెల్లవారి పొద్దెక్కేక రావడం ఇదే మొదటిసారి. పైగా ఏ అవతారంతో ఇది చూసి పిల్లలు ఏమి నాన్నయ్యదని అడిగితే ఏమని చెప్పాలి? కార్ రిపేర్ అని చెప్పండి. నమ్మకపోతే నో ప్రాబ్లం. ఉన్నానుగా నేనున్నానుగా. చెట్టు పక్కన దాక్కోండి, మీ పాలేరును సైగు చేసి పిలవండి. ఈ పత్రికలు వాడి చేతికిచ్చి విత్తనాలు జల్లినట్టు పిల్లల మధ్యకు విశ్రమని చెప్పండి. 5 సెకండ్లు లాగి దర్జాగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదేమైనా బాగుందా? నీకేమైనా బుద్ధి ఉందా? అర్ధరాత్రికైనా ఇంటికి చేరేవారు, ఇంత బొద్దెక్కగానా రావడం అంటే ఇంత బరి తెగించారన్న మాట అని అనవే. అను నువ్వు ఇలా నిలదీసి అడుగుతావని నాకు తెలుసు. నీ మాట రైటేనే, నువ్వన్న మాట ఏమిటి? నేనే నీ పెళ్ళన్నైనా అడుగుతాను, కానీ కారణం ఏమిటని అడిగావా? అడగలేదు. కారు చెడిపోయింది. అవునవును, తెల్లవార్లు చీకట్లో రిపేర్ చేస్తున్నారు పాపం. ఆ కిల్లి ఉమ్ములు, ఆ కుంక ముద్దర్లు, ఇవన్నీ కారు తాలూకువే. ఆవిడ దూరానికి కొట్టే కంపు కూడా పెట్రోల్ కాబోలు. నీకా బుద్ధే ఉంటే ఇంత బరితెగించి బజార్న పడవు. నువ్వు ఏ రొప్పులో ఏడిస్తే నాకే, నా కర్మ అనుకుని నేను సరిపెట్టుకుంటాను. పిల్లలు రాత్రి నాన్న ఇంట్లో లేడా అని అడిగితే మాత్రం బావిలో దూకి చస్తాను. చస్తే నా ఆస్తి నీకవుతుంది అనుకోకు. పిల్లలందరి పేరా రాసి పారేశాను, నీకు మరోవర్తి 200. నీకు ధర్మం కాదే, నీకు నేను దేవుడు లాంటి వాడిని.
నా కోసం అక్కడ పూజలు చేస్తూ నన్నే హింస పెడతావా? తల పగిలిపోతుంది, కాస్త కాఫీ తీసుకురా. ఇంకెప్పుడు ఇలా చేయనని అబద్ధం చెప్పండి. ఒట్టు అబద్ధం చెప్తానని ఒట్టా? నిజం చెప్తానండి. అబ్బా నన్ను ముట్టుకోకండి. మడా కాదు శుభ్రత, కాఫీ తీసుకొస్తాను, కాస్త మొహం కడగండి. నేను బాబాయ్ డాక్టర్ మోహన్ ని. కంగ్రాచులేషన్స్. ఎందుకు, నా పుట్టినరోజా? కాదు స్వామి, పిట్ట మన గూటికే చేరుకుందట. మొత్తానికి అదృష్టవంతుడు అయ్యా. ఏమదృష్టం అయ్యా? నా బొంద అదృష్టం. శ్రీలాభం శ్రీలాభం అన్నాడు వారపలాలాడు. శ్రీలాభం అంటే అది నా ఇంట్లో టెస్ట్ వేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడమా, ఏకులే వచ్చి మేకై సాధించడమా, ఇంట్లోంచి వీధిలోకి వెళ్ళలేదు, వీధిలోంచి కొంపలోకి చేరలేను, నా కొంపే నాకు చేయరా. ఎందుకలా నవ్వుతున్నారు? అదే మా నాన్న పేరు. ఐఎమ్ సారీ, నాకు తెలీదు. పర్వాలేదులే అమ్మ పాడు. Thank you.
అంతా మావారి కథే తెలుసా ఏమిటి? తెలుదండి, నేను అది చూడను కూడా లేదు. శుభం, చూడకు చూడవడకు ముసలి కృష్ణుడు. పద్మ, వాచ్మన్, పద్మ ఎక్కడ కడింది? హాయ్ మోహన్. థ్యాంక్ యూ బాస్. ఈ ట్రిప్ లో 5 కప్పులు 3000 రూపాయలు కాకుండా ఎక్స్ట్రా మ్యాచ్ ఆడి ఇంకో 500 గడించారు. వాచ్మన్, పద్మ బజార్కి వెళ్ళినట్టుంది. లాస్ట్ మ్యాచ్ అనుకోకుండా మా అత్తారు ఉన్నాం తెలుసా? రే, మా అత్తగారు మామగారు వెరీ ఫైన్ పీపుల్ రా. మినపసున్ని, ఆవకాయ పచ్చడి, బట్టలు. మినపసున్ని రుచి వస్తావా? చిచి ఎవరి అవి మెత్తారంటారా? అవును, కమ్మని పని చెండాల. కరెక్ట్ చెప్తా, ఎక్కువ చెప్తా. ఆ గిన్నెలో పచ్చడి అవి ఉన్నాయి, తీసుకో. చెప్పరా. చెప్పినప్పుడు సరిగ్గా విని చచ్చావు గనకనా ఫూల్. ఆ కంపెనీలో ఉద్యోగం మంచిది కాదని చెప్పానా? అక్కడ పని కావాలంటే పడుకోవడం మొదటి షరతన్నానా? నవ్వి పారేశావు. నా పద్మ ఏ సమస్య అయినా ధైర్యంగా నెగ్గుకురాగలదు అన్నావు. ఆ పనే చేసింది. తన దారి తను కాంక్రీట్ రోడ్లా వేసుకుంది. మోహన్, కవిత్వం కట్టి సంగ చెప్పరా. సూటిగా చెప్పడానికి సిగ్గేసి బాధేసి కవిత్వంలో ఏడుస్తున్నాను. అయ్యి, నీ పెళ్ళం ఆ కంపెనీ మేనేజర్ వల్ల పడింది. ఎన్ని చెప్పినా వినలేదు. నిన్న రాత్రి వాడితో లేచిపోయింది. వాచ్మెన్! అమ్మా, అమ్మా, అయ్యగారు వచ్చారుగా. ఏరి అయ్యగారు? అయ్యగారు మరేమోనండి, అదే తమ కోసం వెళ్తానని వెళ్ళారండి. దారిలో యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో పడ్డారంట. ఏ ఆసుపత్రి? ఏమో మరి నాకు సరిగ్గా తెలదండి. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారంట డాక్టర్ మోహన్ రావు గారు. సాయంకాలం దాకా తెలివి రాదు. అమ్మో, తెలివి వస్తే బాధకు తట్టుకోలేడు. నీయే కాదు, మనసు విరిగిపోయింది. అందుకు పోతే పోయింది, ప్రాణానికి ఏం భయం లేదు కదా. ఈశ్వరేచ్ఛ, మీ కోడలి మాంగళ్య బలం కాపాడుతుందా అంటే ఆశ లేదు కదా. అయినా నేను ఉన్నాను, నో ప్రాబ్లం, ఏం భయం లేదు. ఏమండి, అబ్బాయి సాగు పట్టుకుని ఉన్నాడు, రండి ఒక్కసారి వచ్చి చూడండి. ఏమండి, ఏమిటండి ఇది? పొద్దు నుంచి మాట పలుకు లేకుండా ఇలా ఉన్నారు, మీకేం దెయ్యం పట్టిందండి? అసలు మాట్లాడలేదు, ఏం చెప్పలేదా? లేదు బాబు, ఆఫీస్ మానేశారు. పచ్చి మంచి నీళ్ళు కూడా తాగడం లేదు. ఇక్కడ కూర్చుని తనలో తను కొనుక్కుంటూ ఒకటే ఏడుస్తున్నారు బాబు. ఇది కూడా మీ కోడలు తలవేనమ్మా, నేను ముందే చెప్పానుగా. నిన్న రాత్రి అబ్బా చెప్పడానికి నాకే అసహ్యంగా ఉంది. నేను మీ వారు బీచ్కి వెళ్ళాం, అక్కడే కదా మీ కోడలు వాళ్ళ ఆఫీస్ మేనేజరు షికారు చేస్తున్నారు. అది చూసి ఆయన గారు షాక్ తిని నమ్మలేక మొదలు నరికిన చెట్టులా కూలిపోయారు. ఆ దెబ్బకు మతిపోయింది అన్నమాట. అదే కదా, ఆ సంగతి తెలిసి ఊరి నుంచి వచ్చిన మీ అబ్బాయికి చెప్పబోతే వాడి కోపం వచ్చి నా పీకులు మీ కాలు దూకి. అది కథ.
అమ్మో అమ్మో, ఇది కోడలు కాదు రా దేవుడు, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన మహమ్మారి రా తండ్రి, చెరకపోయి చేసుకున్నానా తల్లి, మా కర్మపతి దొరికావే. మాటలోనే వస్తుంది, లోపల రానికండి. వచ్చిందో మీ అబ్బాయి బతకడు. ఆయన ఎలా ఉన్నారు? ఇంకా బతికే ఉన్నాడు. ఏ చచ్చాడు, ఖరారు తీసుకుందాం వచ్చావా? బతుకుంటే విడాకులు తమ్ముచుకుందాం వచ్చావా? నేను ఆయన చూడాలి, అడుగు ముందుకు వస్తే కాళ్ళు నుంచి పారుస్తాను. అమ్మ రా కాసీ చెల్లి గుండెలే, ఎంత బరిదించావే, రంకు పోడితే వేచిపోయింది కాక పాత వాడు పరమ చేరుకొస్తావా? పాపిష్టిదానా, ఆ తాలిపడి తెచ్చి పారేసుకో. ఏమండి అమ్మా, ఇక్కడ గోల్ చేయకండి, ఆయన స్పృహ రాలేదు, డాక్టర్ గారు కోపడుతున్నారు, సాయంకాలం దాకా ఎవరూ రాకూడదు, వెళ్ళండి. సిస్టర్ మరేం భయం లేదు, బతుకుతాడు, బతికినా చచ్చాడు నీ మొహం మాత్రం చూడదు బాబా. వెళ్తాను, మీకు భయపడి మాత్రం కాదు, ఆయనకు తెలివచ్చి మేలుకున్నాక మీరే కాదు ఈ ఊరంతా అడ్డొచ్చినా నన్ను ఆపలేదు, నా దగ్గరికి రాకుండా ఆయన్ని ఆపలేదు. భయం వేసి కాదు, మీరంటే అసహ్యం వేసి పెడుతున్నాను. చీరి పారేస్తాను, కదా నేను వచ్చి చెబుతాను మీ అప్పకి, అసలు ఆవిడ మనిషేనా ఆడదేనా అని. నువ్వు ఏ స్థితిలో ఇంటికి వచ్చావో నాకు తెలుసు, ఆ పాల వాళ్ళకి తెలుసు, కదా సాక్ష్యాలతో రుజువు చేస్తాను. పిన్ని గారు, అనుమానం రాకుండా ఉండాలి, కానీ వచ్చాక ఎంత సాక్ష్యాలతో రుజువు చేసినా మచ్చమచ్చే. ఇంతకీ ఆయన స్పృహలో లేరు, అందుకే వాదించక వచ్చేశాను. ఆయన కోలుకుంటూనే నా కోసం తప్పకుండా వస్తారు, ఎవరిని చెప్పినా ఆయన నన్ను అనుమానించరు. ఆయన మనసు నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు, ఆ ఆశతోనే బ్రతుకున్నాను. అయితే ఆయన కోలుకునే వరకు ఇంకో 5-6 రోజులు మీ నీడనే ఉంటాను. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటాను, భోజనం అది హోటల్లోనే. తప్పు అలా అనకు, నువ్వు తినే పట్టిన మెతుకులు మాకు భారం అవుతాయ్యా. మీ ఆయన వచ్చి నిన్ను పిలుచుకెళ్ళేంత వరకు ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండు. పద కొంచెద్దు గంట. భోజనం పట్టరానా, వస్తారా? భోజనం అక్కర్లేదు, కాస్త విషయం పట్టరా, తాగి తెస్తాను. రోజు తాగుతుంది అదే కదా, అదే పనిచేయడం లేదా? మహాలక్ష్మి, ఏమిటండి మీ బాధ? ఏమిటా, నువ్వు నన్ను ఇంట్లో ఎంత వెధవాయిగా చూసినా బయట వాళ్ళకి నీ మొగుడు ముండా కొడుకుని, నీ బిడ్డలకి తండ్రిని. సంగతి చెప్పండి. పెద్దమ్మాయికి ఓ మంచి సంబంధం ఉందని తెలిసి ఒక స్నేహితుడిని తీసుకుని పెళ్లివారింటికి వెళ్ళాను. అబ్బాయి వెచ్చజన్మిలో ఉంటాడట, వార ఫలాల్లో పెళ్లి సంబంధాలు శుభమగును అని ఉంది కదా అని ధీమాగా వెళ్ళాను. మాటల మధ్యలో వాళ్ళు ఏమడిగారో తెలుసునా? తెలిస్తే ఈ పాటికి హాయిగా నిద్రపోతూ ఉండేదాన్ని. ఈ నిలువు జీతం దేనికి? మీ ఇంట్లో పద్మ అనే ఒక ఆవిడ ఉందట, ఆవిడ మీ అమ్మాయికి స్నేహితురాలా అన్నారు. కాదు అన్నా. బంధువా అన్నారు. కాదు అన్నా. మరి మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది అన్నారు. కాదు అన్నా. ఆ సంగతి వాళ్ళకెందుకు? వాళ్ళ సంబంధం మనం అడిగాం కనుక. ఏమండి మా కట్నాలు అక్కర్లేదు, గుణం కంటే గుణం ముఖ్యం, కుటుంబ గౌరవం ముఖ్యం, కానీ ఆ లేచిపోయిన అమ్మాయి మీ తాలూకని చెప్పేసి అంటే కాస్త భయంగా ఉంది. ఇది మా సందేహం, ఇది మా ఉన్న మాట మాట్లాడుతున్నాము అన్న. దాంతో నా తల కుట్టేసేసి అయింది. మీరు చెప్పకపోయారా? ఆపదలో వచ్చింది, ఆడుకున్నాం, ఆ అమ్మాయి మంచిదేనని. నాకైతే పని అయినా వాళ్ళు నమ్మద్దు. ఇదిగో చెప్తున్నా, ఈ మనిషి ఇంకా ఇంకొంతకాలం ఇక్కడే మకాం పెట్టిందంటే మన పిల్లలకైతే 3 జిల్లాలకి పాకుతుంది. దాంతో మేడమే తలకాడు, తాడి కట్టడం, తర్వాత అది ఇష్టం. ఇప్పుడు ఏం చేయను, చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళమనండి. నాకు ఆ మాత్రం చాలి లేదటే, అయినా మన పిల్లలు మంచి చెడ్డలు కూడా చూసుకోవాలి కదా. ఓ పని చేద్దాం, మన లాయర్ గారి ఆశ్రమం చక్కగా ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి అప్పచెప్తాం. రేపే నేను తీసుకెళ్ళి అప్పచెప్తాను. వద్దు, మీరైతే అక్కడికి చేరదు, నేనే తీసుకెళ్ళి అప్పచెప్పి వస్తాను. అలాంటి భోజనానికి పోరేమండి. Thank you.
నైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా కడవలైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా బాబు నువ్వు కూడా నాతోరా సరిగ్గా ఉన్నాయా? ఆవకాయ వగేరాలు, డబ్బు దశకం కట్టరాలు ఏమైనా కావాలా? అది మా ఆవిడ కనుక్కురామంది. అక్కర్లేదని చెప్పండి. ఆవకాయలు, మాగాయలు, డబ్బు, దశకాలు సమస్తం ఇక్కడున్నాయి. లేనివేమిటో నేను చెప్తాను, మీ ఆవిడ పంపుతుంది. నువ్వు ఈ ఆశ్రమం ఛాయల్లో తారట్లాడడం మర్యాద. అసలు నేను ఎవరినో తెలుసుకునే మాట్లాడుతున్నారా? మీరు వకీలుగా పనిచేసే కంపెనీలకు అన్నిటికీ ఆపరేటర్. దానికే ఉంది, నచ్చకపోతే నువ్వో నేను రిజైన్ ఇద్దాం. అన్నీ ఆవిడ చూసుకుంటుంది. బాబాయ్ ఏంటి ప్రాబ్లం? నన్ను చంపు, లేకపోతే నువ్వు చావు. ఏమైంది బాబాయ్? దాన్ని చంపమయ్యా, అది నా బొత్తు. దాని మీద నాకు వాంతి తచ్చింది, కానీ కసి మాత్రం దెయ్యమై పట్టుకుంది. కానీ మోహన్, ఇప్పటికి 1173 కేసెస్ అంటే 1173 కేసులు చూశానయ్యా. అందులో కొన్ని తిండికి, కొన్ని డబ్బుకి, కొన్ని భయానికి, దొంగే కొన్ని తిప్పలు పెట్టి, బట్ సచ్చి. కానీ నన్ను ఇంతగా అవమానించి ఏడిపించి నా ఇంట్లోనే నా భార్య బిడ్డ ఎదుట నన్ను వెధవనం చేసిన కేసు ఇది ఒకటేనయ్యా. అంతే కదా తీయడానికి. నా మోచేతి గంజి తాగే లాయర్ ఇంట్లో కూడా నన్ను వ్యధవం చేసిందయ్యా. మోహనం, దాని మీద నాకు వాంచలేదు, కానీ అది బదారు పడాలి, నేను చూడాలి, నేను నవ్వాలి. లక్షకుమరిస్తానయ్యా, లక్షకుమరిస్తాను. నాయనో, నాకు తాపం భయం చేస్తుంది బాబు.
నో ప్రాబ్లం బాబాయ్, నో ప్రాబ్లం. దానికి అంతా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఎల్లుండి పున్నమి నాటి అది మనతో డ్యూట్లు పడకపోతే నేను మీసాలు పెంచేస్తా. అతను మీ కోరల పిల్లలు చూశానండి. రోయ్ ఎవరు? పద్మ ఎక్కడుంది, ఎలా ఉంది? నో ప్రాబ్లం, అద్భుతంగా ఉంది, హాయిగా ఉంది, సినిమా స్టార్ల గ్లామరస్ గా ఉంది. ఏమిటి నువ్వు లాభం పదమ్మా, ఊళ్ళోనే ఉంది, ఉండి కూడా మగుండి చూడడానికి రాలేదు అంటే అవ్వా. రాలేదా అంటే ఎలా రాగలదు? స్నానం గీనం చేసి 8:30 ఆఫీస్కి వెళ్ళాలా? 1 గంటకు మేనేజర్ గారితో లంచ, 2 నుంచి 5:30 పనే, ఆ పైన బీచ్లు, సినిమాలు, షికార్లు. మోహన్ ప్లీజ్ సరిగ్గా చెప్పరా, నన్ను చంపకరా. సరిగ్గా పచ్చిగా చెప్పినప్పుడు నన్ను చంపబోయి నువ్వు చచ్చి బతికావు. ఇవాళ నేను చెప్పక్కర్లేదు, ఎవరైనా చెబుతారు, నువ్వే కళ్ళారా చూడచ్చు. నో ప్రాబ్లం, ఆవిడ పనిచేసే ఆఫీసు గేట్ ఇవతల నుంచుంటే హాయిగా చూడచ్చు. ఒరే శేషు, మై బ్రదర్, మై ఫ్రెండ్, మీ కుటుంబ పరిస్థితి చూసి బాధపడి అతి కష్టం మీద ఓ గొప్ప సంబంధం తెచ్చాను. ఏది మనం చెప్పినా విశాఖపట్నం సంబంధమేనా? వాళ్లే అత్తమ్మ, ఒక్కతే కూతురు, పెద్ద ఆస్తి, 20,000 కట్నం, నీకు ఉద్యోగం, వేరే ఇల్లు, కారు, చెప్పినట్టు వినే ఇల్లాలు, మళ్లీ పెట్టా. ఒరే మీ నాన్న పనికిరాడు, చెల్లెలికి పెళ్లి చేయాలి, ఇల్లు నడపాలి, నీకా చేయి విరిగింది, బంతాటకు కూడా పనికిరావు, అన్ని ప్రాబ్లమ్స్. ఆలోచించు పద్మ. పిచ్చోడా పద్మని, వాళ్ళ ఆఫీసు పెద్ద మేనేజర్ వచ్చే నెలలో పెళ్ళాడబోతున్నాడు. ఆ పిల్ల హాయిగా ఉంది, నువ్వు ఆవిడ్ని పిలిచి సాధించేది ఏమీ లేదు, బాధించడం తప్ప. ఆవిడ మీద పంతానికన్నట్టు నువ్వు ఇంకా గొప్ప పిల్లలు చేసుకుని బజార్లో షికారెళ్ళాలి. మోహన్ ఒక్కసారి పద్మను పెట్టేసింది. సరే చూపిస్తాను. అంటే పద్మ ఊళ్ళో ఉండి కూడా రాలేదు అంటే తేలిపోతుంది కదా, పెళ్లి ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకోడు? వాడికి మాత్రం పౌరుషం లేదా? చెల్లెలు పెళ్లి చేయాల్సిన బాధ్యత లేదా? కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టాలన్న జ్ఞానం లేదా? ఐదం బాబు ఎన్ని సెకండ్ చూడగానే పరిగెత్తకే. నువ్వు దేవుళ్ళు అంటాడురా, నువ్వు వెళ్ళి పలకరించాక ఆమె మాట్లాడలేదనుకో. అదిగో ఆ ఎల్లో సారీ మొహం గుర్తుందిలే. చూసావా, నువ్వు ఉంటే హాలాహలం, లేకుంటే కోలాహలం. ఆ షోకు చూడు, ఆ నవ్వులు చూడు. అదో వెళ్ళకు, వెళ్తే ఫుల్ అయిపోతాం. షుడ్ డోంట్ మైండ్ ప్లీజ్. ఇవాళ రాత్రికి ఈ ఫైల్ చెక్ చేసి రేపు మార్నింగ్ 9:30 ఇవాళ, బికాజ్ ఐ గాట్ టు గో టు ఢిల్లీ బై టుమారో మార్నింగ్ ఫ్లైట్. ఓకే ఓకే. అతను ఆఫీస్ మేనేజర్, వెళ్ళి పరిచయం చేసుకుంటావా? ఒరే ఒరే కసి తీరాలంటే వెంటనే వెళ్ళి విడాకులొస్తున్నా అడుగు. ఎవరు?
కారమే ఇంకొక ముద్ద నాకు మళ్ళీ పెళ్ళేట ఈసారి కట్నం 20,000 వస్తుందట పెద్ద ఉద్యోగం ఇస్తారట అద్దె లేకుండా ఇల్లు కారు ఇస్తారట పెళ్ళం ఎలా చెబితే అలా వింటుందట ఆట్టి చదువుకోలేదట నాకు చేయి పెరిగింది పని పోయింది మా నాన్నకు మర్చిపోయింది పని పోయింది ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఇల్లు ఎదుకొస్తున్నారు మా చెల్లాయికి పెళ్లి చేయాలి అంచేత నా కట్నం 20,000లో 10,000 పెట్టి చెల్లాయి పెళ్లి మిగతా దాంతో ఇల్లు నడపాలట కొడుకుని కదా అన్నం పెట్టి అమ్మ నాన్నకి రుణం తీర్చుకోవాలి పద్మ నువ్వు బాగా చదువుకున్న దానివి తెలివైన దానివి మంచిదానివి ఎక్కడో ఏ అమెరికాలోనో నీకు తగ్గ గొప్పవాడితో హాయిగా ఉండాల్సిన దానివి నా బాలపడ్డా నేను పెళ్లి కొప్పుకోవడానికి ఇది రెండో కారణం అమ్మాయి బాగుంటుందా చూడలేదు కానీ నేను వాళ్ళకి నచ్చానట అన్ని ఒప్పుకున్నారు నీ దగ్గర నుంచి విడాకులు కాగితం తెచ్చేదాకా అడ్వాన్స్ ఇవ్వరట అందుకని మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి అడుగుతున్నారా ఇంకొకటి బహుశా నీకు తెలియదు నువ్వు పనిచేసి ఆఫీస్ మంచిది కాదట ఆడదన్నది అక్కడ గౌరవంగా బతకలేదట పైగా నీ జీతం 300 కదా ఇప్పుడు 1500 వచ్చే పెద్ద ఉద్యోగం ఒకటి ఉంది వాళ్ళు పెద్ద నర్సింగ్ హోము మందుల షాపు పెడుతున్నారట దానికి నీలాంటి చక్కని చదువుకున్న ఇంగ్లీష్ బాగా మాట్లాడగల అమ్మాయి కావాలట జీతం కాక ఫ్రీగా ఇల్లు కారు ఇద్దరు పంటరుతులు బిజినెస్ బాగా ఉంటే ఇంకెన్నో వసతులు ఇస్తారట లోకంలో నాకన్నా చక్కని వాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకే ఎందుకు ఇస్తానంటున్నారు ఆ పని వాళ్ళెవరు ఏమో అవ్వని నాకు తెలియదు వాడి వచ్చే పసుక రాస్కెల్ ఎవడా రాస్కెల్ మీ బెస్ట్ ఫ్రెండ్ ైనా కాకపోతిని పడతీయదపై ఆడగా రైకనైనా కాకపోతిని రమణి గుండెల అదుమగా వాలు జడనే కాకపోతిని వనిత పిరుదులనా
దుర్గనై నీ ముఖమునిప్పుడు చీల్చగా చెండాడగా యు బాస్టర్డ్ ఎనీ ప్రాబ్లం చండినై నీ లేడీ నెత్తురు చూడగా పసి చీరగా సరిగ్గా 7:30 కల్లా టెన్షన్గా అమ్మో ఇంకా 10 సెకండ్లే ఇదిగో ఆవిడ రాగానే దండం పెట్టేసి పగ్గదులు తప్పుకోండి కొత్త కదా చెదరొచ్చు మెడుచుకొట్టచ్చు మా మోహన్ ఎంతో కష్టపడి సాధించాడు ఆ రామయ్య మోహనం నీకు 200 ఏళ్ళు జగమంత వెలుగు